సంసారం ఒక చదరంగం ఏందిరా సంవత్సరం మారింది క్యాలెండర్ మారింది మన బతుకులు మార్తలేవు ఆఖరికి పాట కూడా మార్తలేదు కదరా పోతాయేవే ఏంది పోయేది రిక్షా వైనట్టు నా బంగారం వైనట్టు ఇల్లు వైనట్టు ఇవి కూడా కష్టాలు పోతాయి అనుకుంటున్నావు రాంతి చప్పుడు యూడు కష్టాలు 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 ఇవి తప్పను మనిషి కాదే बिड బిడ్డా ఎట్లున్నావురా నాన్న మంచిగానే ఉన్నా నాన్న అల్లుడు ఎట్లున్నావు మామయ్య ఎందుకు వచ్చా ఈ పేదరికం చూడలేక ఇంటికాడ పొల మమ్మీ 10 లక్షలు దచ్చిండ్రా 10 లక్షలు ఇంకా బిడ్డ 5 లక్షలు ఇది ఎక్కడ దచ్చింది ఇది ఎక్కడ దచ్చింది ఏ ఇట్రా ఈ 5 లక్షలు తీసుకొని బ్యాంకులో అయిపో ఒసే చెక్కు ఈ 5 లక్షలు తీసుకెళ్లి బ్యాంకులో వేస్తే వేసినట్టు వేసినట్టే ఉంటాయి అదే గనక ఈ 5 లక్షలతో మనం న్యూ ఇయర్ ఈవెంట్ ప్లాన్ చేసాం అనుకో లక్షలు కోట్లు సంపాదించొచ్చు తెలుసా బిడ్డా నీకు ఏం తెలుసు ఊకే గరం అయితో అల్లుడిని ఎందుకు నమ్మబిడ్డ అయితాండి అదే ఏంది నమ్మేది నేను కూడా గిట్లనే నమ్మిన నా ఉన్న పైసలన్నీ కూడా కొట్టినాడు ఏ చెక్కు నమ్మరు संगति मन पाट पड़ते इंकोटी पाटरा शुरू సూపర్ సార్ ఎన్ని టికెట్లు దగ్గరే వచ్చనే కూడా పోయినాయండి అదేంటి ఏమో అండి సార్ ఒక మంచి డాన్స్ పెట్టండి ఆ డాన్స్ కి నేను ఎలా రప్పిస్తానో చూడండి ఓకే ఏయ్ అందరికి ఫ్రీ అందరూ ఎంట్రీ అవ్వచ్చు ఏయ్ ఏంది అందర్ని ఫ్రీ అంటున్నావు ఒసే చెక్కు ఏం లేదు ఇప్పుడు ఫ్రీగా రమ్మన్నారు అనుకో ఎంతో మంది క్రౌడ్ ఉన్నారు అని చెప్పి అందరు టికెట్లు పెట్టుకొని వచ్చేస్తారు అంతే మరి ఇప్పుడు డాన్స్ ఎవరు చేస్తారు నాన్న నువ్వు ఉన్నావు కదమ్మా నేనా ఇంకెవరు వేస్తారండి నువ్వు మేము కలిసి డాన్స్ చేయాలా సరే డాన్స్ చేద్దాం పోండి తెల్ల తెల్లని చీర
జరుతున్నది సందే వేళ ఇప్పుడు మీ అందరి కోసం ఒక అద్భుతమైన ప్రదర్శన నువ్వు చెయ్యి అది అద్భుతమో కాదు మీ చెప్తా సరే మీ అందరి కోసం అద్భుతమైన మిమిక్రీ పర్ఫార్మెన్స్ ఇప్పుడు ఏం చేస్తానవరా గప్పునాయలా ఏం చేస్తున్నారా గప్పునాయలా మీ వాళ్ళు అడుగుతున్నాం మీ వాళ్ళు అడుగుతున్నాం ఇప్పుడు మీ అందరి కోసం ఒక అద్భుతమైన ప్రదర్శన రాజా ఐ లవ్ యు నా బంగారు రాజా మామయ్య పోయాడు సార్ పోయినాడు పోయాడు కదా సార్ ఆ ఈవెంట్ కూడా మీకే కావాలా నోట నిల్వస్కా
అన్నాడు. అది నేను చేయలేనా, అది నేను చేయలేనా. లాస్ట్ ఐటమ్ గా వెంట్రిలోక్విజం. ఇప్పుడు ఇది మాట్లాడుతుంది. హలో, హలో, హాయ్, హాయ్, హౌ ఆర్ యు? బాగున్నా, ఫైన్. హలో, ఏంటి జీహెచ్ఎం సోల్ వచ్చి ఇల్లు మొత్తం కూలగొట్టిరా. ఏయ్, నీ వల్ల నా ఇల్లు పోయింది, నువ్వు కూడా అక్కడ పోద్దు. అరే కట్టేయండి రాయిని. ఇవాళ మా పెళ్లి రోజు, మా పెళ్లి రోజుకి ఒక మంచి కార్యక్రమం పెట్టిస్తాం. ఎలాగో మంచిగా చేసే వాళ్ళు చేస్తే అన్ని పోయాయి. ఏమి రానోడు చేస్తే గనక పోయిన తిరిగి వస్తాయి. ఏమి రానోడా? ఎవడంటాడు ఇండస్ట్రీలో ఇన్ని రోజులు ఏమి రానోడు అంటే ఒక్కడే ఒకడు, బుల్లడి భాస్కర్. హలో బుల్లడి భాస్కర్ గారా అండి, మా ఇంట్లో ప్రోగ్రామ్ ఉందండి, తొందరగా రండి. ఎందుకు పిలిచారు అంటే మాది పెళ్లి రోజు అండి, ఇవాళ ఈవెంట్ చేయాలి. మీరు పేమెంట్ ఎంత? 116 రూపాయలు చెప్పలేదా? అరగంట కన్నా ఎక్కువ ఉండను. ఓకే ఓకే, 116 రూపాయలకి మీ ఇంటికి చిరంజీవి గారు వస్తారా? ఎలా చూపిస్తా, మీ ఇంటికి చిరంజీవి గారు వచ్చి నిజంగా రుద్రుగా చిన్నప్పుడు నా ఇంటి ముందు ఆడుకుంటూ ఉండేది. నానా, నువ్వు ఎంతో ఎత్తుకెదుగుతావు అనుకున్నాను. ఈ రోజు నా కళ్ళ ముందు నీ పెళ్లి రోజు జరగడం తనదు నరేష్ గారు. ఆ ఉప్పల్లో సీసాలు పేపర్లు బీర్ బాటిల్ ఏర్కుంటుండేవాడు. నెక్స్ట్ ప్రకాశ్ రాజ్ వస్తాడు. అసలు పెళ్లి అంటే ఏంటండి? నాకు కూడా తెలీదు. నరేష్, ఆ ఋతుపిక నిజంగా అద్భుతమైన జంట. ఆకాశంలో చందమామ ఋతుపిక అయితే పక్కనున్న నక్షత్రం నరేష్. ఆ ఎలా ఉంది? సూపర్. నా పేమెంట్ ఇచ్చేయండి, వెళ్ళిపోతాను. 116 రూపాయలకి ఓకే. మ్యూజిక్ సార్, కావాలంటే మేము మిమిక్రీ చేసి లేపుతాం సార్. స్కిట్టే లేపలేరు, మిమిక్రీ చేసి లేపుతారా సార్? ఆయన సౌండ్ చేసి లేపుతాడు. అవునా? చేయండి, చేయండి. ₹116కి ప్రోగ్రామ్ పిలిచి అవమానిస్తారా? సావండి అదవల్లారా, పక్కన తద్దిన ప్రోగ్రామ్ తో పోదారండి. సార్, వినాయక చవితి శుభాకాంక్షలు. వినాయక చవితి శుభాకాంక్షలు. నేను ఇంటికి వెళ్తాను. ఇంటికి వెళ్తా? స్కిట్ చేయాలరా? అరే పండగరా, మా ఇంట్లో మా అమ్మ పాయసం పొంగలు అన్ని చేసి పెట్టింది, నీ స్కిట్ ఎవరు చేస్తారా? మా జబర్దస్త్ వాళ్ళకి నలుగురు నవ్వించడమే పండగ కదండి. సరే, వాడిని తీసుకొచ్చి స్కిట్ చేయిస్తా. ఫస్ట్ నరేష్ గారి ఇల్లు. నరేష్, అరే నరేష్. నమస్తే అమ్మా. ఎవరు? అదే నువ్వు సుత్తి పెడతాడు, బోర్ కొట్టిస్తాడు, ఆడు స్కిట్ అయ్యాడు. కామెడీ అయ్యాడు చెప్పు. కార్తిక ఫోన్ లో ఉన్నాడా? కాదు, పక్క పంటే ఉన్నాడు, పక్క పంటే ఉన్నాడు. నేనెందు
ఇక్కడికొచ్చాను లైఫ్ లో చాలా అంటే చాలా గొప్ప డిసిషన్ తీసుకున్నాను. నా లైఫ్ లో ఒక ఇంపార్టెంట్ పర్సన్ ని మీ అందరికి పరిచయం చేద్దాం అనుకుంటున్నాను. ఇంకెందుకు ఆలస్యం, మీ అందరికి ఇప్పుడే చూపిస్తాను తనెవరో. లహరాయి లహరాయి గుండె వెచ్చనే ఊహలే గిరాయి. చెప్పిన ఈయన ఎవరు? తనే నా ఫియాన్స్ ఫియాన్స్. చెప్పినా వచ్చి ఒక అబ్బాయిని తీసుకొచ్చి తనే తనకు కాబోయే భర్త అని చెప్పాడా? ఆ అబ్బాయి ఆస్కి ఇలా ఉన్నాడా? ఇదంతా నిజం రా గాడిది. నిజమా? వాళ్ళు కూడా నమ్మారు, నువ్వే నమ్మట్లేవు. అవునది అవునా? నాతో పోటీ పడితే ఏ యాంగిల్ లో కరెక్ట్ గా ఉండదు కదా. జబర్దస్త్ లో చాలా ముఖ్యమైన వ్యక్తి ఉన్నారని చెప్పి ఇదిగో నా తమ్ముడులాగా నా తమ్ముడులాగా బొగ్గులు తినడానికి అవసరం లేదు. నా పాటికి నేను ఇంట్లో ఉంటే దాన్ని తీసుకొచ్చి ఫియాన్సీ అని చెప్పి పరిచయం చేస్తావురా? నాకు అవసరం లేదు. అక్క బావా వచ్చారు కాబట్టి మనం కార్యక్రమం చేయాలి బాధ్యతగా. వెళ్ళి తీసుకురాబో దండలు. అసలు మీకు ఎప్పటి నుంచి పరిచయం? నాకు కాలేజ్ డేస్ నుండే పరిచయం. తను చూడంగానే పెళ్లి చేసుకుందాం అనుకున్నాను. ఇంట్లో వాళ్ళని ఒప్పించి సెటిల్ అయి పెళ్లి చేసుకున్నాం ఫైనల్ గా. ఫోటో తీరు కదా, నువ్వు నవ్వు బా మధ్య. హైట్ ప్రాబ్లం ఉంగు. చెప్పినాకి నేనున్నా, ఏ కష్టం వచ్చినా నరేష్ అనేవాడు ఒకడు ఉంటాడు. అలా బాధపడకరా, నువ్వు బాధపడితే మేము చూడలేవురా. మైండ్ ప్లీజ్. కిత్కా గారు, ఇప్పటి వరకు నా మనసులో ఉన్న వాళ్ళందరూ పోయారు. మీరే నా ప్రపంచం, నా సర్వం. ఐ లవ్ యూ సో మచ్. ఐ ఎమ్ ఇన్ లవ్ విత్ యువర్ స్మైల్. కెన్ యూ స్మైల్ వన్స్ మోర్ ప్లీజ్? You're so cute. I accept you. Yeah, thank you. Ketika, meeku ishtam lena marriage jarugutundante okka phone cheyandi, nenu vachestha. Eppudikaina mee Naresh nee tone untadu. Adi vayindi vachinda ra? Adi vayindi vachinda ra? Oy amma. Adi vayindi, ippudu em vachindi? Inke emani iskottau? Nannu eppudu nanna varanu. కన్ను నీలి సముద్రం నా ఎక్స్ట్రా జబర్దస్త్. నా దగ్గర దొంగతనాలు నేర్చుకోవడానికి ఎందుకు వచ్చావు? సమ్మర్ క్యాంప్ లో ఏదో కోర్స్ నేర్చుకోమన్నారు. ఎందులోనైనా డబ్బులు రావంటే ఇందులో అయితే డబ్బులు వస్తాయని ఇందులో జాయిన్ అయ్యానండి. ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉందా? ఆ ఉందండి. ఏంటి? చైన్ స్నాచింగ్. ఎవరు కొట్టలేదా? కుక్కలు ఎందుకు కొడతాయండి? అంటే కుక్కల చైన్లు. అవును అవును. దొంగతనాలు అంటే తీసి కాదురా. అయినా నువ్వు చిన్నపిల్లాడు భయపడతావు కదా. నువ్వు భయపడతానండి. మా ఇంట్లో కరెంట్ పోయినప్పుడే టీవీ చూసాను నేను. ఎలా చూసావు? క్యాండిల్ పెట్టుకుని క్యాండిల్ పెట్టుకుని. మీ గురించి ఒకటి న్యూస్ వచ్చింది. అదేంటండి? మీకు మీరే వెళ్ళి పోలీసులకు లొంగిపోయారంట. అంటే మొన్న నేను 50 లక్షలు దొంగతనం చేశానరా, వాళ్ళు 1 కోటి రూపాయలు దొంగతనం చేసేవారు. అందుకనే వాళ్ళ మీద కేసు వేయడానికి వెళ్ళా. చేసిందే తప్పు పని, నేను దానికి న్యాయ పోరాటం చేసేవారు. ఊరంతా రక్కి ఏమన్నా వేసావా? జేసన్ గురువు గారు, ఎక్కడైనా మంచి ఇల్లు దొరికిందా? ఒక ఇల్లు దొరికింది. అమ్మ నాన్న ఊరెళ్ళారు, ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఇంట్లో ఫుల్ బంగారం డబ్బులు అట్ట ఇల్లు పదండి. ఈరోజు అమ్మ నాన్న లేరు కదా, ఆడుకుందాం.
వచ్చాడే అన్ని దోచుకుపోతాడే. ఏ ఆగండి, ఎవరు మీరు? కామెడియన్. ఇప్పుడు పిల్లల్ని మేనేజ్ చేసి ఎలా దొంగతనం చేయాలో చూపిస్తా. అమ్మ పిల్లలు ఇటు రండి. నీ పేరేంటి నానా? బండి. అమ్మ నీ పేరేంటి? పండు. ఏ పండు? ఇంకా కొయ్యల కోసిన తర్వాత చెప్తా, కోసిన తర్వాత చెప్తా. నీ పేరేంటమ్మా? రిత్తికా పట్టిదానా. అదే పేరు? రష్మిక మందనా అని పెట్టుకుంటే తప్పు లేదు కానీ రిత్తికా పట్టిదానా అని పెట్టుకుంటే తప్పుందా? శబాష్ 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 శబాష్. పిల్లలు అన్నావు, దొంగతనం ఈజీగా చేయొచ్చు. ఏంటిది? ఇదిగో పండు, ఇలా రామ్మ. పండు, నాకు ఒక విషయం చెప్తావా? మీ అమ్మ నాన్న బంగారం ఎక్కడ పెడతారు? ఏయ్, ఉందా లోపల? నీ ఫోటోనే ఉంది కదా, బంగారం ఉందని చెప్పావేంటి? మా అమ్మ నన్ను రోజు బంగారం బంగారం అంటుంది. సరే వెళ్ళు కూర్చోపో. అరే బంటి, బంటి నీకు ఒక విషయం అడితే చెప్పు క్లియర్ గా. మీ ఇంట్లో అమ్మ నాన్న బంగారం ఎక్కడ పెడతారు? నాకు తెలుసు కానీ చెప్పను. మ్యాప్ లో చూపిస్తా. మ్యాప్? గూగుల్ మ్యాప్? కాదు, నా వీపే. నా మ్యాప్? నీ వీపు? నీ మ్యాప్? ఏదో ఒకసారి తిరుగు. ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నాం కదా, ఎటు వెళ్ళాలి? స్ట్రైట్. స్ట్రైట్? మళ్ళీ రైట్. రైట్? మళ్ళీ కిందకి. కింద ఏముందిరా? లాకర్ ఉంది. లాకర్ ఉంది. అయ్యి బాబు, అయ్యి బాబు. సరిగ్గా చెప్పు. లెఫ్ట్ పనికి, రైట్ కిందకి, పనికి రైట్, మళ్ళీ లెఫ్ట్, మళ్ళీ రైట్. ఏం చేస్తున్నావు నువ్వు? నాకు పొద్దుడు నుంచి దూరగా వేస్తుంది, నా చెయ్యి అందదు కదా, అందుకే. ఇప్పుడు మీకు లంచ్ బ్రేక్, పడుకోండి పడుకోండి, అందరి కింద పడుకోండి. గురువు గారు, నాకు తెలిసి అక్కడే ఉన్నట్టుంది లోకలు, ఒకసారి చూద్దాం. లాకర్ అక్కడ కాదురా. రే రే, ఇట్రా, అది వేరే వాళ్ళు. ఇట్రా, ఈ లోకం ఇక్కడ ఉండుంటది. నీ చాక చెక్కి ఉపయోగించి తీసుకురా. ఏంట్రా దొంగతనం చేయలేము ఇప్పుడు. ఒక పని చేద్దాం అమ్మా. మందనా, లేలే చాలు. చిక్క, మీ అమ్మ నాన్న ఈ లాకర్కి తాళం వేశారు కదా, తాళం చెవి ఎక్కడ పెడతారు? అది కాదు, ఎక్కడ దాచి పెడతారు? ఏంటి రావట్లేదు? అదేమి కామెడీ కాదు కదా, కామెడీ కాదు కదా. అబ్బా, ఏదో కుట్టినట్టుంది. ఇదేంటి బాల్ వచ్చింది? కరిచిందండి. లోపల పాము ఉంది. ఏ పాము అమ్మా? ఇలా ఇలా ఎల్లే పాము, ఇలా ఇలా ఎల్లే పాము. ఏంట్రా ఈ దొంగతనం ఇలా ఫ్లాప్ అయిపోయింది? ఏం చేద్దాం మరి? ఇంకో దొంగతనం చేద్దామా? మసక మసక చీకటిలో మల్లె తోట వెనకాల మా పటేల కలుసుకో. మసక మసక చీకటి ఉంది, మల్లెపూల సీజన్ నడుస్తుంది, కానీ ఈ రోజు ఎవరైనా రాకుండా పోరు, దోచుకోకుండా పోరు. ఎవరు మీరు? దోచుకోవడానికి వచ్చాం. అబ్బా, నాకు కావాల్సింది అడదేనండి, నాకు కావాల్సింది అడదేనండి. మాటలు పెట్టి మొత్తం దోచేద్దాం. ఇంట్లో బంగారం ఉందండి? అయ్యో, చాలా బంగారం ఉందండి. మరి క్యాష్? క్యాష్ అంటే పెద్ద డిమాండ్ లేదండి, ఎంత ఇస్తే అంత, ఎంత ఇస్తే అంత. ఎక్కడుందండి క్యాష్? గోల్డ్ అటుక మీద ఉందండి. మీకు అందదేమో, నన్ను ఇంకా ఎత్తుకున్నారు అనుకోండి, మీకు నేను క్యాష్ ఇస్తాను. ఎంత బంగారం చూసాడు, అందుకే అంతలా గారుస్తున్నాడు. ఏమండి, అతను చాలా బంగారం చూసి ఆవేశంలో ఉన్నాడండి. మీరు లోపలికి రండి. మేము దోచుకోవడానికి వస్తే నువ్వు మమ్మల్ని దోచుకుంటా, ఈ దొంగతనం ఏమవుతున్నా? పద పద యూస్లెస్ ఫెలో, వచ్చిన అవకాశాన్ని కూడా వాడుకోరు. సర్లే, ఎవరో ఒకరు రాకుండా పోతారా చూడనా. అందమైన బామలు లేత మెరుపు తీగలు, కుట్టుకుంటే మాసిపోయే కన్నెల అందాలు, అరసిల్క్ చుడిదారులు, కాంజీ
బంగారం చీరలు రెచ్చగొట్టి రేపుతున్నాయి వెచ్చని మొహాలు. ఎంట్రీ ఎలా ఉంది మేడం గారు? అదిరిపోలే. ఎంట్రీ అదిరిపోయింది, కొత్త సెట్ అదిరిపోయింది, కొత్త కాన్సెప్ట్ అదిరిపోయింది, మీ స్కిట్ లోకి కొత్త కంటెస్టెంట్ కూడా అదిరిపోయింది. కొత్త కంటెస్టెంట్? కొత్తగా వచ్చినట్టు ఉండు. కుయ్యను కొత్త కంటెస్టెంట్? ఈ జబర్దస్త్ లో ఎప్పటి నుంచో పాతుకుపోయింది తెలుసా పవిత్ర? పాతుకుపోయింది కాబట్టి అమ్మ మొన్నటిదాకా ఎవరికే కనపడకుండా పోయింది. కనపడకుండా పోయింది. అసలు మీరు తోడి కొడలేనా? ఎప్పుడు చూసినా గొడవ పడుతూనే ఉంటా. నాకు దరిద్రం పట్టుకుని నాకు చెరు పట్టుకుని ఇది తోటకోళ్ళు అయ్యింది అమ్మా. నాకు నాకు దరిద్రం పట్టుకుని ఇది నాకు తోటకోళ్ళు అయింది అమ్మా. నేను కాదు ఆపవే. అసలు తోటికోడలు అంటే ఏంటి? తోటికోడలు అంటే ఏంటి? అత్త తోటి, మామ తోటి, మొగుడు తోటి మధ్యలో కలిసి గొడవలు పడుతూ ఉంటాం కదా, అందుకే మేము తోటికోళ్ళం అయ్యాం. తోటికోళ్ళం అయ్యాం. అయినా నువ్వు చీర కొనడానికి బయటకు వెళ్ళావు కదా, కొనకుండా తిరిగి వచ్చావేంటి? నల్ల పిల్లి ఎదురొచ్చింది. మరి ఏం జరిగింది? నల్ల పిల్లి లారీ గుద్ది చనిపోయింది. నీ ముఖం చూసే కానీ చచ్చిపోతే ఇంకేమవుద్దమ్మా? నువ్వేంటే మొన్న బావిలో కూర్చొని చదువుతున్నావు? అంటే మా సారు సబ్జెక్ట్ ని లోతుగా చదవమన్నాడే, అందుకే బావి లోతులోకి వెళ్ళి చదువుకుంటున్నాను. మై గాడ్. అయ్యో నా కూతురు ఎంత అమ్మాయికి రాలోనమ్మా. నీ కూతురు అమ్మాయికి రాలా? నా కూతురు ఇంకా అమ్మాయికి రాలే. నా కూతురికి అసలు మగజాత అంటే ఎలా ఉంటుందో కూడా తెలదమ్మా. ఎప్పుడు చూడ కూడా చూడలేదమ్మా. మన సురేష్ గారితో థియేటర్ సినిమాకి వెళ్ళినప్పుడు చూసానమ్మా మొత్తం. ఏంటి నువ్వు నా సురేష్ గారితో సినిమాకి వెళ్ళావా? మన్ను మొన్న నా రమేష్ గారితో సినిమాకి వెళ్ళలేదా? అదేంటి రమేష్ గారు నిన్ను కూడా రమ్మన్నాడా? వాడు అంతేనే థియేటర్ తీసుకెళ్తాడా? అట్లీస్ట్ పాప్కార్న్ కొనుక్కోండు. అంటే అయ్య బాబాయ్ పాపకి సిగ్గు మొగలేస్తుంది. అయినా ఇంకా నయ్యం అదృష్టం బాగుండి నీ కూతురుకు నీ పోలికలు రాలేదమ్మా. ఏంటే నువ్వు ఏంటే నా పోలికి రాలేదంటున్నావు? నా కూతురు పెళ్లి చూపులు చూస్తున్నాను తెలుసా నేను నీకు? మరేంటి ఒక్కరు కూడా ఇంటికి రాలేదు సంబంధం చూసుకోవడానికి? పెట్టానమ్మా, నా ఫోటోలు పెట్టాను వాళ్ళకి. నీ ఫోటోలు ఎందుకు పెట్టావే? అంటే అమ్మే ఇంత అందంగా ఉందంటే కూతురు ఇంకెంత అందంగా ఉంటుంది అని చెప్పి క్యూ కట్టరు? క్యూ కట్టరు? ఇవే తగ్గించుకుంటే మంచిది. సంబంధమే చూడని అవసరం లేదు తెలుసా? నా కోసం ఒక్కడ మొన్న పెళ్లి చేసుకుంటావా లేదా అని కోసుకున్నాడు. ఇంకెందుకు? ఫోన్ వస్తుంది ఆగండి మాట్లాడదాము. హలో అమ్మా మన ఇంటికి బావా వస్తున్నాడంటే దుబాయ్ నుంచి. అల్లుడుగాడా? అల్లుడు వస్తున్నాడని చెప్పావు కదా, రాగానే ఎలాగైనా సరే నువ్వు మచ్చుకు చేసుకో. అర్థమవుతుందా? నీకే పడతలే నాన్న బంగారు కొండ. ఇంత ఉన్నప్పుడు దుబాయ్ పోయింది, ఇప్పుడు ఇంత అయ్యేసరికి మొత్తమే మారిపోయింది. అబ్బా అబ్బా అబ్బా, చెట్టు మారింది, స్క్రిప్ట్ మారింది, ఇది ఎంత ఎప్పుడు మారింది? ఒక సునామీ వచ్చినప్పుడు ఏమన్నా కొట్టుకపోయినాయా? నలుగురు కొట్టుకుపోయాయి, ఆరుగురు ఉన్నారు. అవునా? మీరు కొట్టుకపోలే కొట్టుకపోలే. నేను ఇండియాకి వచ్చింది ఎందుకంటే మేడం, ఇక్కడ నాకు ఇద్దరు అత్తాలు ఉన్నాయి. నేను వాళ్ళతో మాట్లాడి 4 రోజులు ఉండి వాళ్ళని తీసుకెళ్దామని వచ్చా. ఇక్కడ మా అత్తలు ఎక్కడ ఉన్నాయి? ఇద్దరు అత్తాలన్నాయి, 4 వచ్చినాయి. అత్తమ్మ నేను దుబాయ్ నుంచి వచ్చింది. దుబాయ్ నుంచి వచ్చావా? గుర్తుపట్టింది? నేను చూడలేదు కదా మరి. నేను చూడలేదు కదా మరి. అది కాదు, నాది దుబాయ్ నుంచి వచ్చింది. తెచ్చుకున్నావా కూడానే? నా లగేజ్ అంతా దుబాయ్ నుంచి వచ్చింది. అవునా? దుబాయ్ లో అందరూ అలాగే అంటారు, ఏ ఉండదు ఏ ఉండదు. ఇట్లా మాట్లాడితే కాదే, నేను తెలుగునే. మీకు దుబాయ్ నుంచి వచ్చిన తెలవడానికి ఇట్లా మాట్లాడతారు? ఎలా మాట్లాడచ్చు కదా, దాని నుంచి ఎందుకు లేకుంటున్నావా? బావతో మాట్లాడితే ఇల్లు చీకేసిన మామిడికాయ ఇంకా వాడు, నువ్వు వాడితో నేను ఎందుకు మాట్లాడతా? వెళ్ళి మాట్లాడి. చీ, తూట్లు పట్టు, డ్రాయర్ లో ఉన్నాడు, డ్రాయర్ లో ఉన్నాడు. వాడితో మాట్లాడడం ఏంటి చీ? అల్లుడు నువ్వు దుబాయ్ లో ఏం సంపాదించావేటి? 100 కోట్లు సంపాదించా. బావా, తూట్లు అన్నావు, నువ్వు కోట్లు అన్నావు, అలానే ఉంటదిలే. ఇంకేం సంపాదించావు? బంక్ ఉంది. బావా, టెంక్ అన్నావు నువ్వు, బంక్ అన్నావు, బంక్ అన్నావు. అల్లుని ఎలాగైనా సరే బుట్లో పడేసేసుకుని అది మొత్తం నా పేరు మీద రాపిచ్చేయమ్మా. నా తల్లు కాదు. ఏదో చెయ్యి, ఎంత కష్టమైనా పర్లేదు, కష్టపడి మీ భవన బుట్లో వేసి ఆస్తి మొత్తం రాపించుకోవాలి. అర్థమవుతుందా? బాబు బయట పడుకున్నాడు కదా, ఏదో లాగా తాడు పట్టుకొచ్చేసి ఆ కాలికి కట్టేసేసి లోపలికి లాగి. అర్థమైందా? లోపల లాగేసి నువ్వు అమ్మో బాబు అని అరిసే. ఏదో జరిగిపోయింది అనుకుని అందరూ వచ్చేస్తారో పెళ్లి చేయించారు. వాడిని తెలివే తెలియమ్మా, తాడు తెద్దాం. ఐడియా సేమ్ చేద్దాము, బాబుని తాడు పట్టుకుని లోపల లాగదాము, నువ్వు గట్టిగా అరిచి నేను వెంటనే పెళ్లి చేసుకుంటాడు. ఓకేనా?
చివరున్నావా? ఏమైంది అక్క? అల్లుడు వీధి చివరు ఉన్నాడంటక్క. వీధి చివరు ఉన్నాడా? మరి ఈడెవడో? ఈ క్యాప్ తీను. ఎవరు నువ్వు? రమేష్. రమేష్, మా పిల్లలు ప్రశాంతంగా ఉండని వేట్రా నువ్వు? మా నా పిల్లలు అందంగా ఉన్నారని చెప్పి వల్లేసుకొని ఆశ మొత్తం కొట్టేద్దనుకున్నావా? నీకు ఆస్తి ఏడు, నీకు కార్ బాగు చేయించుకుంటానికి డబ్బులు లేవు, నీకు డబ్బులు లేవు. నీకు నవ్వురా. అరే ఎక్స్క్యూజ్ మీ, మీ ఇద్దరు కూతురుని నేను తీసుకొని వెళ్ళిపోతానా? వాని మీరు చూసుకోండి, రండి.